మన సీనియర్ బ్యూరోక్రాటు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ ఎన్కే సింగ్ గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించడం జరిగింది. నిన్న వివిధ పొలిటికల్ పార్టీసు, మరి లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్సు, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశు ఎవరి వాదన వాళ్ళు మరి ఆర్థిక సంఘానికి తెలియపరచడం జరిగింది. ఆర్థిక సంఘము విధి విధానాలు దాదాపు అందరికి కూడా ప్రెస్ ద్వారా తెలిసింటుంది. అయితే ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి ఏ విధమైన మెమొరాండం ఇచ్చింది ఆర్థిక సంఘానికని గమనించినట్లయితే, ఒకటి, సహజంగా ఏ ప్రభుత్వం కూడా ఒక మెమరాండం అనేది ఆర్థిక సంఘానికి ఇచ్చేటప్పుడు ఆ మెమరాండము తయారైన తర్వాత వివిధ పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీలందరినీ కూడా పిలిచి రాజకీయ పార్టీలతో మరి చర్చించి ఇది మా అభిప్రాయము, దీనికి ఏదన్నా లోతక్కువలు ఉన్నా కూడా, ఏదన్నా అడిషన్స్ ఉన్నా, ఏదన్నా మరి దాన్ని కూడది ఉన్నా కూడా మీరు తెలియపరచండి, ఒక కాంప్రిహెన్సివ్గా అందరి తరఫున రాష్ట్రం తరఫున ఇద్దామనేది ఒక కన్వెన్షన్ అన్నమాట. బట్ ఎన్నో విషయాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా ఏ పొలిటికల్ పార్టీతో కూడా ఈ ఆర్థిక సంఘానికి సమర్పించబోయే రిపోర్ట్ ఆర్ మెమరాండం గురించి ఎవరితో కూడా సంప్రదింపులు జరపలేదనేది మాకు తెలిసిన విషయము. ఇది ఎందుకంటే రాజధాని కట్టాలని అనుకున్నప్పుడు ఏ రోజు కూడా ఏ పొలిటికల్ పార్టీతో దాని గురించి మరి సంప్రదింపులు జరపలేదు, రాజధాని ఎక్కడ కట్టాలనేది సంప్రదింపులు జరపలేదు, ఏ విధంగా కట్టాలనేది సంప్రదింపులు జరపలేదు, ప్రత్యేక హోదా గురించి సంప్రదింపులు జరపలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి సంప్రదింపులు జరపలేదు. ఎటువంటి డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య పద్ధతితో ప్రతి ఒక్కరితో పాటు కలిసి మరి ఏదైనా కానీ చర్చించి ఒక నిర్ణయానికి రావాలా అనే ఒక పద్ధతి లేదు కాబట్టి ఇది సర్ప్రైజింగ్గా కూడా లేదు మాకు. సరే